ముగ్గురు మాంత్రికులు చివరి భాగం చెప్పుకుందాం జరిగిన కథ తెలుసుకోవాలంటే ప్లేలిస్టులోకి వెళ్ళి చూడండి లేదా డిస్క్రిప్షన్లోని లింక్ ను ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళ్దాం పద్మపాద ఇక మీ గురించిన రహస్యం దాచి లాభం లేదు కనుక వీరందరికీ చెప్పమంటావా అని అడిగాడు పింగళుడు పద్మపాదుడు అంగీకార సూచకంగా తల ఊపి తన దుస్తుల్లో దాచి ఉంచిన మహామాయుడి వేలి ఉంగరాన్ని బయటకు తీసి అక్కడ ఎత్తుగా ఉన్న ఒక కొండరాతి మీద పెట్టాడు మరుక్షణమే ఆ ప్రదేశమంతా కండ్లు తిరిమిట్లు గొల్పే కాంతితో పట్టపగల్లా అయిపోయింది పింగళుడు ఒకటి రెండు మాటల్లో పద్మపాదుడు మహామంత్రవేత్త అని అక్కడ చేరిన వారందరికీ చెప్పి హసన్ కోరికేసి తిరిగి హసన్ ఆ ఎడారి దొంగ రాబందును గురించి నీవేమీ పడనవసరం లేదు పద్మపాదులు పంపిన తోడేళ్లు పెద్ద పులులు అతన్ని ఆ అనుచరులతో పాటు ఇక్కడికి మంద వేసుకు రాగలవు అన్నాడు పింగలుడు మాట పూర్తి చేయకముందే ఆ కొండలోయల్లో హాహాకారాలు బయలుదేరాయి వాటితో పాటు తోడేళ్ల పెద్ద పులుల రంకెలు కూడా వినిపించాయి చూస్తుండగానే వందల సంఖ్యలో ఉన్న ఎడారి దొంగలు అన్ని వైపుల చుట్టి ముట్టి ఉన్న క్రూరముఘల నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ఎటూ దారి కానక పద్మపాదుడు పింగళుడు ఉన్న చోటుకు భీతితో అరుస్తూ రాసాగారు ప్రాణభీతితో గగ్గోలు పెడుతూ తాము ఉన్న చోటుకి వచ్చిన ఎడారి దొంగలను చూసి హసన్ గోరి విజయసూచకంగా నవ్వాడు ఎన్నో ఏళ్ల నుంచి ఎడారి ప్రాంతాల్లో ప్రయాణించే వర్తకులను దోచుకు బతుకుతున్న ఈ దొంగలు ఇంత తేలికగా తన చేత చిక్కుతారని అతనిన్నడూ ఊహించలేదు ఈ విజయానికి కారణం పద్మపాదుడైన నవాబు తనను తప్పక బహూకరిస్తాడని అతడు భావించాడు ఆ కారణం వల్ల హసన్ గోరి పద్మపాదుడితో పద్మపాద మీ శక్తి సాటి లేనిది ఈ క్రూర కర్ములను పట్టుకునేందుకు చాలా సంవత్సరాల నుంచి నేను ప్రయత్నిస్తున్నాను ఈనాటికి మీ సహాయం వల్ల అది సాధ్యమైంది ఇక ఈ ఎడారి ప్రాంతం వర్తకులకు యాత్రికులకు ప్రయాణ యోగ్యం అవుతుంది మీ దయకు చాలా కృతజ్ఞుణ్ణి అన్నాడు పద్మపాదుడు చిరునవ్వు నవ్వుతూ హసన్ నేను చేయవలసిన సహాయమేదో చేశాను ఇక ఈ దొంగలను విచారించి శిక్షించవలసిన వాడివి నువ్వు నా పెద్ద పులులను తోడేలను ఉపసంహరించుకుంటున్నాను అంటూ చేతులు రెండు పైకెత్తి ఏదో మంత్రం పఠించాడు మరుక్షణంలోనే తోడేళ్ళు పెద్ద పులులు మాయమయ్యాయి పద్మపాదుడు తన గుప్పెల్లోకి వచ్చిన రాతి ముక్కలను హసన్ గోరికి పింగలుడికి చూపి ఇవే తోడేళ్ళు పెద్ద పులులు అంటూ వాటిని దూరంగా విసిరివేశాడు హసన్ గోరి ఆజ్ఞాపించగానే అతడి సైనికులు ముందుగా దొంగల నాయకుడైన రాబందుకు సంఖ్యలు తగిలించి తరువాత అతడి అనుచరులందరినీ ఒకటిగా మోకులతో బంధించాడు ఈ లోపల ಪದ್ಮಪಾದಡು పింగలుణ్ణి ఎడంగా తీసుకుపోయి పింగలా నీవు తిరిగి వెంటనే అవంతి నగరం వెళ్ళాలనుకుంటున్నావా అని అడిగాడు అవును పద్మపాద దుర్మార్గులైన నా అన్నలు నన్ను ఓడ సారంగుకు అమ్మిన తరువాత మా అమ్మను కూడా నానా హింసలు పెడుతుండి ఉంటారు లోగడ వాళ్ళు ఇలాగే చేశారు వాళ్లకు కన్నతల్లి మీద కూడా ప్రేమ లేదు అన్నాడు పింగళుడు నీ బాధలన్నిటికీ కారణం నీవు బల్లూక కేతున్ని ఆవాహన చేసుకునే మంత్రం మర్చిపోవడం ఇదిగో ఆ మంత్రం మళ్ళీ చెబుతున్నాను ఈసారి అయినా బాగా జ్ఞాపకం పెట్టుకో అంటూ పద్మపాదుడు పింగళుడికి ఆ మంత్రం జ్ఞాపకం చేసి తన చేతి చిటికన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి పింగళుడికి ఇస్తూ ఇదిగో ఈ ఉంగరాన్ని జాగ్రత్తగా కాపాడుకో నీకు ఏనాడైనా సరే నన్ను చూడాలని ఉంటే నీ మనసులో నన్ను తలచుకొని ఉంగరాన్ని తాకితే చాలు మరుక్షణం నేను నీ దగ్గరకు వచ్చి వాల్తాను అన్నాడు పద్మపాద మీ మేలు ఎన్నటికీ మరువరానిది మీ సహాయం వల్ల తిరిగి నేను నా కన్న తల్లిని చూడగలుగుతున్నాను మీరు కూడా నా వెంట అవంతి నగరం రాగలవా మిమ్మల్ని చూస్తే మా అమ్మ ఎంతో సంతోషించగలదు అన్నాడు పింగళుడు పద్మపాదుడు పింగళుడికేసి వాత్సల్యం పుట్టిన వాడల్లే చూస్తూ పింగళ నీవు చేసిన మేలు మాత్రం నేను ఎలా మర్చిపోగలను నీ సహాయం వల్లనే కదా నేను మహామాయుణ్ణి జయించగలిగింది కనుక ఏదో ఒకనాడు నేను మీ ఇంటికి అతిథిగా వచ్చి మీ తల్లి దర్శనం కూడా చేసుకుంటాను సరే ప్రస్తుతానికి నేను ఈ బిడారు వర్తకులను వదిలి ఒంటరిగానే తీర్థయాత్రలకు బయలుదేరవలసి ఉంటుంది ఇక వెళతాను అంటూ చూస్తుండగానే మాయమయ్యాడు పింగళుడు హసన్ గోరి దగ్గరకు వెళ్లి తాను తన దేశం బయలుదేరిపోతున్నట్టు చెప్పాడు ఆ మాటలు వింటూనే హసన్ గోరి ఆశ్చర్యపడి పింగలా ఇవేమి మాటలు ఏదో పక్కన ఉన్న ఊరికి బయలుదేరిపోతున్నంత తేలికగా చెప్తున్నావు నీ దేశానికి ఈ దేశానికి ఎన్ని వేల మైళ్ళ దూరమో తెలుసా అని అడిగాడు పింగళుడు నవ్వి హసన్ నా శక్తి సామర్థ్యాలు నీకు తెలియవు నా వెంట ఆ కనబడే రాయి చాటుకు వచ్చావంటే నీకు ఒక అద్భుతమైన వ్యక్తి దర్శనం కలిగేలా చేస్తాను నీ సైనికులు ఆ ఏడారి దొంగలు చూడడం మంచిది కాదు అంటూ అక్కడికి దాపులనే ఉన్న ఒక పెద్ద రాతి చాటుకి దారి తీశాడు పింగళుడు మనస్సులో మంత్రం జపించగానే బల్లూక కేతుడు ప్రత్యక్షమై అతడి ముందు మోకరించి ప్రభో ఏం సెలవు చాలా కాలంగా ఈ సేవకుణ్ణి మర్చిపోయారే అన్నాడు బల్లూక భయంకర ఆకారాన్ని చూస్తూనే హసన్ గోరి పెద్దగా అరిచి అక్కడి నుంచి పారిపోబోయేంతలో పింగళుడు అతడి చెయ్యి పట్టుకుని ఆపుతూ హసన్ నీకు వచ్చిన భయమేమీ లేదు ఈ బల్లుకకేతుడు నా సేవకుడు అన్నాడు ఈ రాక్షసుడు నీకు సేవకుడా అంటూ హసన్ గోరి మరింత ఆశ్చర్యపడ్డాడు అవును అంటూ పింగళుడు బల్లూకకేతుడు భుజాల మీదకి ఎక్కి హసన్ ఇక నేను నా దేశం పోతున్నాను ఆకలి దప్పులతో అలమటించే నన్ను రక్షించావు సర్వదా కృతజ్ఞుణ్ణి అని బల్లూక కేతుడితో బల్లూక నన్ను అవంతి నగరంలోని నా గృహానికి చేర్చు అన్నాడు బల్లూక కేతుడు పెద్దగా హుంకరించి ఆకాశంలోకి సముద్రాలు నదులు కొండలు దాటి సూర్యోదయానికల్లా పింగలుణ్ణి అవంతి నగర పరిసరాలలోని ఇంటి దగ్గర దించాడు శిథిలావస్థలో ఉన్న ఇంటిని చూస్తూనే పింగలుడు నిశ్చేష్టుడయ్యాడు అతడు ఇంటి తలవాకిటిని సమీపిస్తుండగానే బక్క చిక్కి నీరస స్థితిలో ఉన్న తల్లి కనబడింది ఉబిగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ పింగళుడు అమ్మా అంటూ తల్లిని కావలించుకున్నాడు తల్లి ఒక్క క్షణం నివ్వేరపోయి అంతలో తన కుమారుణ్ణి గుర్తించి నాయన పింగలా జీవించే ఉన్నావా ఎంత అదృష్టవంతురాలిని అంటూ ఏడవసాగింది పింగళుడు తల్లిని ఓదారుస్తూ అమ్మా ఇక మనకు వచ్చిన భయమేమీ లేదు దుర్మార్గులైన నా అన్నలు ఎక్కడా అని అడిగాడు నాయనా వాళ్ళు నీకు చేసిన ద్రోహానికి శిక్ష అనుభవిస్తున్నారు వాళ్ళిద్దరినీ రాజు కారాగారంలో బంధించాడు అన్నది తల్లి అలా అయితే నీవింత దీనస్థితిలో ఉన్నావేం నేను వదిలిపోయిన ధనం మహత్తుగల సంచి ఉన్నవి కదా అని అడిగాడు పింగళుడు తల్లి పొంగి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ నాయన వాటి కోసమే రాజు వాళ్ళను కారాగారంలో పడవేశాడు అంటూ పింగళుడు సారంగకు బానిసగా చిక్కిన తర్వాత జరిగిందంతా వివరంగా చెప్పింది తల్లి చెప్పిందంతా విని పింగళుడు కోపోద్రేకంతో వణికిపోయాడు అమ్మా ఈ అవంతి నగర రాజుకు తగిన ప్రతీకారం నేను చేస్తాను అంటూ అతడు బల్లుక ఆవాహన చేశాడు ప్రభు ఏం సెలవు అంటూ బల్లూక గేతుడు ప్రత్యక్షమయ్యాడు బల్లూక అవంతి నగర రాజు నా అన్నలిద్దరిని కారాగారంలో బంధించాడు వారిని తక్షణం ఇక్కడికి తేవాలి అంతేకాదు అతడి కోసాగారంలో ఉన్న ధనాన్ని కూడా ఇక్కడకు తీసుకురావాలి మహత్తు గల సంచి కూడా అతడి దగ్గరే ఉన్నది దాన్ని కూడా వెతికి తేవాలి అన్నాడు పింగళుడు చిత్తం ప్రభు అంటూ బల్లూక కేతుడు మాయమై పాతాళంలోంచి రాజభవనంలోకి ప్రవేశించి ధనాగారంలో ఉన్న మొత్తం ధనాన్ని మహత్తుగల సంచిని తీసుకుని కారాగారంలోకి వెళ్ళాడు బల్లూక చూస్తూనే పింగళుడి అన్నలు జీవదత్తుడు లక్షదత్తుడు కెవ్వున కేక వేసి మూర్చపోయారు బల్లూకేతుడు క్షణంలో వారి నిద్దన్ని భుజాల మీద వేసుకుని పింగలుడి దగ్గరికి వచ్చి ప్రభో ఇదిగో మహత్తు గల సంచి ఈ మూటలో రాజు దనాగారంలో ఉన్న డబ్బంతా ఉంది వీరు మీ అన్నలు అంటూ అన్నిటినీ పింగలుడి ముందు ఉంచాడు మూర్చపోయిన కుమారులను చూడగానే తల్లికి వాళ్ళ మీద ఎంతో వాత్సల్యం కలిగింది ఆమె వాళ్ళ ముఖాల మీద నీరు చల్లి నాయన్లారా నాయన్లారా అంటూ ప్రేమగా పలకరించింది జీవదత్తుడు లక్షదత్తుడు కళ్ళు తెరిచారు ఎదురుగా వాళ్లకు తల్లి పింగళుడు కనిపించేసరికి ఒక్కసారిగా పై ప్రాణాలు పైనే పోయినట్టయింది వాళ్ళిద్దరూ పశ్చాత్తాపంతో కుమిలిపోతూ అమ్మా పింగల మమ్మల్ని క్షమించాలి మాకు బుద్ధి వచ్చింది మా పాపాలకు ఆ చీకటి కొట్లలో ప్రాయశ్చిత్తం అనుభవించాం అన్నారు ఆ మాటలతో పింగళుడికి కూడా వాళ్ళ మీద జాలి కలిగింది అయినా అతడు వాళ్ళిద్దరికేసి కోపంగా చూస్తూ మీ ఇద్దరికన్నా పరమ నీచులు ద్రోహులు ఈ లోకంలో ఎక్కడ ఉండరు కావాలంటే ఈ క్షణాన మీ ఇద్దరిని బల్లూక కేతుడి చేత పాతాలంలో పూడ్చిపెట్టగలను కానీ సహోదరులన్న గౌరవంతో ఈ ఒక్కసారికి మిమ్మల్ని క్షమిస్తున్నాను ఒకవేళ తిరిగి మీరు ఏనాడైనా నాకు గాని అమ్మకు గాని ద్రోహం తలపెట్టారో మిమ్ములను ముక్కలు ముక్కలుగా నరికిస్తాను అన్నాడు క్షమించు తమ్ముడు మాకు బుద్ధి వచ్చింది అన్నారు జీవదత్తుడు లక్షదత్తుడు ఏకకంఠంతో పింగలుడు పింగళుడు మహత్తుగల సంచిని తల్లికి ఇస్తూ అమ్మా వెంటనే భోజనం సంగతి చూడు అని చెప్పి బల్లూక కేతున్ని దగ్గరకు పిలిచి బల్లూక నదీ తీరాన కనబడుతున్న ఆ చెట్ల గుంపులో ఈ రాత్రి గడిపి సూర్యోదయం అయ్యేలోగా నాకు చక్కని భవనం కట్టించాలి ఆ భవనం అన్నింటా అవంతి నగర రాజప్రాసాదాన్ని మించిపోవాలి తెలిసిందా అన్నాడు చిత్తంప్రభు బల్లూక పర్వతాల్లో ఉన్న నా అనుచరుల్లో గొప్ప గొప్ప శిల్పులున్నారు కో అంటే వాళ్ళంతా క్షణాల మీద వచ్చి దిగుతారు ఆ గుంపును పిలుచుకు వచ్చి ఇప్పుడే పని ప్రారంభిస్తాను సెలవా అన్నాడు బల్లూక గేతుడు పగటి వేళలో మీ రాక్షసగణమంతా ఇక్కడికి రావడం ప్రమాదకరం మిమ్మల్ని చూసిన తరువాత ఈ అవంతి నగరంలో పిట్ట కూడా ఉండేందుకు భయపడుతుంది ప్రజలందరూ నగరం వదిలి పారిపోవడం నాకిష్టం లేదు కనుక సూర్యాస్తమం తగిన తరువాత పని ప్రారంభించు అన్నాడు పింగళుడు చిత్తం ప్రభు వల్లూక పర్వతాలకు వెళ్ళి నా అనుచరులకు ఈ సంగతి చెప్పి పొద్దుకూకే సరికల్లా పని ప్రారంభిస్తాను అంటూ బల్లూక కేతుడు మాయమయ్యాడు బల్లూకేతుడు తన అనుచరులతో చీకటి పడేసరికల్లా నగరం తిరిగి వచ్చాడు అతడి నాయకత్వం కింద నదీ తీరంలో భవన నిర్మాణం ప్రారంభించబడింది వందల వేల సంఖ్యలో ఉన్న పిశాచ శిల్పులు కూలీలు కలిసి పునాదులు తవ్వి రాళ్ళు చెక్కి ఒక అపూర్వ భవనం కట్టసాగారు నదీ తీరంలో చెలరేగిన ఈ కోలాహలం అవంతి నగర కావలి వాళ్ళు విని అక్కడ ఏం జరుగుతున్నదో చూడబోయారు ఇలా వచ్చిన వారిని చాలా మందిని వల్లూకేతుడి అనుచరులు పట్టుకుని భవన నిర్మాణం పనుల్లో కూలీలుగా ఉపయోగించుకున్నారు కత్తులు కటార్లు తీసుకువచ్చి ఎదురు తిరిగిన రాజభటులను మెత్తగా తన్ని తగిలేశారు సూర్యోదయం అయ్యేసరికల్లా భవనం తయారయ్యింది పింగళుడు తల్లిని అన్నలను వెంటబెట్టుకుపోయి అందులో ప్రవేశించాడు బాలసూర్యుని లేతకిరణాల కాంతి ఆ భవనం బంగారు నీరు అద్దినట్టు తలతలలాడిపోయింది పింగళుడు కేతుడి అనుచరులలో ఒక యాభై మంది మాత్రం తనకు కాపలా వాళ్లుగా ఉంచుకుని తత్తిమ్మ వారిని బల్లూక పర్వతాలకు పంపేశాడు ప్రహరి ప్రహరిగోడకు ఉన్న చువ్వల తలుపులను బార్లా తెరిచి వాటి పక్కగా ఒక పెద్ద రాతి కుర్చీ మీద కావలి వాడిలా కూర్చున్నాడు ఆ సరికే అవంతి నగర రాజ ప్రాసాదంలో కలకలం బయలుదేరింది రాత్రి కేతుడి అనుచరులు కడుతున్న వింత భవనం చూడబోయి వాళ్ల వల్ల తిని వచ్చిన రక్షక భట నాయకుడొకడు మంత్రి దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నాడు ఆ భవనం అక్కడ పనిచేస్తున్న శిల్పులు కూలీలు పిశాచాలని విన్నప్పుడు మంత్రికి మొదట ఇది నమ్మదగినదిలా తోచలేదు ఏమో ఇది నమ్మశౌక్యంగా లేదు నీవు తాగిన మత్తులో ఏవేవో పిచ్చికలలు కంటున్నావు ఇక ఇంటికి పోయి విశ్రాంతి తీసుకో రాజుగారికి తెలిస్తే నీకు కారాగారం తప్పదు అన్నాడు మంత్రి లేదు మహామంత్రి ఇంకా మన భటులు కొందరు వాళ్లకు ఖైదీలుగా ఉన్నారు ఆ పిశాచాల చేత చావు దెబ్బలు తిని పారిపోయి వచ్చింది నేనొక్కడ్నే ఇంతెందుకు మీరు కోట బురుజు ఎక్కి చూడండి నదీ తీరాన ఉన్న ఆ భవనం కనబడుతుంది అన్నాడు రక్షక భట నాయకుడు మంత్రి బురుజు ఎక్కి చూశాడు ఎదురుగా నదీ తీరాన సూర్యకాంతిలో మిలమిలలాడుతున్న వింత భవనం అతడి కంటబడింది అతడి ఆశ్చర్యానికి అంతులేదు ఏమిటి అద్భుతం అనుకుంటూ అతడు బురుజు దిగి వచ్చేంతలో కోశాధికారి పెద్దగా శోకాలు పెడుతూ మహామంత్రి కొంపలంటుకున్నాయి కోషాగారంలో గవ్వ లేకుండా దొంగిలించబడింది అన్నాడు కోషాగారం కొల్లబోయిందా కావలి వాళ్ళేమయ్యారు వాళ్లను వెంటనే ఇక్కడికి పిలిపించు అన్నాడు మంత్రి వనికిపోతూ కావలి వాళ్ళ లోపం ఏమీ లేదు మహామంత్రి కోశాగారం తలుపులు వేసినవి వేసినట్టే ఉన్నవి వాటి బీగాలు చెక్కు చెదరలేదు అంతా మాయా అన్నాడు కోశాగారాధిపతి ఆకాశం కేసి చూస్తూ అంతా మాయా అలాగా అంటూ మంత్రి కోశాధికారి కేసి నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తూ ఈ మాయకు నీవనుభవించబోయేది ఉరిశిక్ష

రాజుగారి దగ్గరికి పద అంటూ హూంకరించాడు మంత్రి కోశాధికారి రాజుగారి గదిని సమీపించబోయంతలో కారాగారాధిపతి బొబ్బలు పెడుతూ అక్కడికి పరిగెత్తుకు వచ్చి మహామంత్రి మహా విపత్తు జరిగిపోయింది ఆ జీవదత్తుడు లక్షదత్తుడు మాయమయ్యారు అన్నాడు ఈ మాటలతో మంత్రికి మతిపోయినట్టయింది అతడు కారాగారాధిపతి కేసి గుడ్లురుముతూ ఆ జీవదత్తుడు లక్షదత్తుడు దేవతలా ఏం ఎలా మాయమయ్యారు అన్నాడు గద్దీస్ వాళ్ళుండే కొట్లో ఒక గొయ్యి మాత్రం ఉన్నది అంత పెద్ద గొయ్యి మానవమాత్రులెవరూ చెయ్యలేరు ఏ దేవతలో రాక్షసులు చేసి ఉండాలి అన్నాడు కారాగారాధిపతి మంత్రి ఆలోచనలో పడ్డాడు నదీ తీరాన ఒక్క రాత్రిలో నిర్మించబడిన భవనం రక్షక భట నాయకుడు చెప్పే మాటలు రాజభవనంలో జరిగిన వింతలు చూస్తుంటే ఇదంతా మానవ మాత్రుల పని కాదని అతడికి అర్థమైంది ఐదు కొట్లలో నుంచి విడిపించబడిన జీవదత్తుడికి లక్షదత్తుడికి మంత్రవేత్త అయిన పింగళుడనే ఒక తమ్ముడు ఉన్నాడని మంత్రి లోగడ విని ఉన్నాడు ఈ జరిగిందంతా రాజుగారికి విన్నవించడమే మంచిది మంత్రవేత్త అయిన పింగళుడు ఈ నగరానికి తిరిగి వచ్చి ఉండాలి అన్నాడు మంత్రి కాని రాజుగారి గదిని సమీపించేసరికి అక్కడ కల్లోలంగానే ఉన్నది నిజం చెప్పండి మిమ్మల్ని అందర్నీ కొరత వేయిస్తాను నా అద్భుతాల సంచి ఎక్కడ అంటున్నాడు రాజుగారు ఆయనకెదురుగా రాజుగారి వంటగదిలో పనిచేసే నౌకర్లంతా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు మంత్రి రావడం చూస్తూనే రాజుగారు అతడికి ఏసి తిరిగి మంత్రి వీళ్ళనందర్నీ కట్టగట్టి ఏనుగుల చేత తొక్కించు దుర్మార్గులు నా మహత్తుగల సంచిని దొంగిలించారు అన్నాడు ఉద్రేకంగా మహారాజా ఇంకా చాలా ఘోరాలు జరిగిపోయాయి అంటూ మంత్రి అన్ని సంగతులు రాజుగారికి నివేదించాడు అంతా విని రాజు మండిపోతూ వెంటనే యాభై మంది భటులను వెంటబెట్టుకుపోయి ఆ భవనంలో ఉన్న వారినందర్నీ పిడరెక్కలు విరిచి కట్టి ఇక్కడికి లాక్కురమ్మను అని ఆజ్ఞాపించాడు మహారాజా సావధానంగా ఆలోచించండి అంటూ మంత్రి ఇంకా ఏమో చెప్పబోయేంతలో రాజు కస్సుమని లేచి నువ్వు ఆ జాలరివాడికి రాజ్యం కట్టబెట్టి మంత్రిత్వం వెలిగిద్దామని చూస్తున్నావా ఏం అన్నాడు తీవ్రంగా మంత్రి మారు మాట్లాడలేకపోయాడు అప్పుడే అక్కడికి వచ్చిన రాజ ప్రాసాద రక్షకుడు రాజుతో మహారాజా ఆ పింగలుణ్ణి గుర్రానికి కట్టి ఈడ్చుకురమ్మని సెలవా అని అడిగాడు వాణ్ణి గుర్రానికి కట్టి ఈడ్చుకు వచ్చినా గాడిదకు కట్టి ఈడ్చుకు వచ్చినా నాకొకటే నాకు కావలసింది మహత్తు గల సంచి ధనాగార నుంచి వాడు దోచుకుపోయిన డబ్బు తెలిసింది ఇకపో అన్నాడు రాజు కోపంగా ప్రసాద రక్షకుడు సాయుధులైన యాభై మంది భటులను తీసుకుని పింగళుడి భవనాన్ని సమీపించాడు ప్రహరి ద్వారం దగ్గర పెద్ద రాతి కుర్చీలో కూర్చుని నీరెండలో జోగుతున్న బల్లుక కేతున్ని చూస్తూనే భటులు అదిరిపడి అయ్యా వీడెవడో రాక్షసుడిలా ఉన్నాడు ఆ ఏనుగు చెవులు చూడండి అడవి పంది కూరల్లా ఉన్నా వాడి దంతాలు చిత్తగించండి అన్నారు వెనుకడుగు వేస్తూ రక్షకుడు పకపకామంటూ నవ్వి ఓరి అమాయకుల్లారా భయపడకండి వీడెవడో మనను భయపెట్టేందుకు పగటి వేషగాడిలా ఉన్నాడు అంటూ గుర్రాన్ని అదిలించి బల్లూక కేతున్ని సమీపించి తన చేతగల ఈటతో అతడి భుజాన్ని పొడుస్తూ అరే పొగరువోతా కళ్ళు తెరు రక్షకుడు ఏతెంచాడు అన్నాడు కోపంగా వల్లుకకేతుడు కేతుడు కళ్ళు తెరుస్తూనే తన భుజానికి ఆని ఉన్న ఈటను ఒక చేత్తో గుంజుకుని దానిని తిరగవేసి ప్రాసాద రక్షకుణ్ణి డొక్కలో రెండు పోట్లు పొడిచి కుయ్యోమంటున్న అతగాడి రెండు కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి దూరంగా నదిలో విసిరివేశాడు ఈ దృశ్యం చూస్తూనే తతిమ్మ రాజభటులు అయ్యో వాబోయ్ అని అరుస్తూ అక్కడ్నుంచి పిక్కల బలం కొద్దికి పారిపోయారు వల్లూక కేతుడు వాడికేసి ఓ త్రుటి కాలం చూసి చిరునవ్వు నవ్వి తిరిగి తన రాతి కూర్చిలో కూర్చుని తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు పారిపోయిన భటులు హాహాకారాలు చేస్తూ రాజుగారి దగ్గరకు వెళ్లి జరిగిన సంగతి చెప్పారు అది విన్న రాజుకు ఆగ్రహం ముంచుకు వచ్చింది ఓరి చవటల్లారా ఒక్క అడవి జాతి మనిషిని పట్టుకురావడం మీ వల్ల కాలేదన్నమాట ఛీ అన్నాడు ఆయన వెంటనే మంత్రి ముందుకు వచ్చి మహారాజా తొందర పడకండి వాడు అడవి జాతి మనిషో లేక రాక్షసుడో మనకు తెలియదు ఆ జాలరి పింగళుడు మంత్రవేత్త అని మీకు తెలియంది కదా అన్నాడు వినయంగా వాడెంత మంత్రవేత్త అయితే మాత్రం ఆ జాలరి అవంతి నగర రాజునే ధిక్కరిస్తాడా వాడి తల నరికించి కోటగుమ్మానికి కట్టిస్తాను అంటూ సేనాని సేనాని అని చప్పట్లు చరిచాడు రాజు మహారాజా అంటూ సేనానాయకుడు ముందుకు వచ్చాడు పింగళుడు కట్టిన భవనాన్ని నేలమట్టం చేసి అక్కడ దొరికిన వారి బంధించి తేవలసిందిగా రాజు అతడికి ఆజ్ఞ ఇచ్చాడు సేనానాయకుడి ఉత్సాహానికి అంతులేదు ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా యుద్ధాలు లేకపోవడంతో అతడికి మతిపోయినట్టుగా ఉన్నది ఈ దెబ్బతో నదీ తీరంలో ఉన్న భవనాన్ని నేలమట్టం చేసి అక్కడ దొరికిన వారినందర్ని మనసారా చిత్రహింస చేయవచ్చుననుకున్నాడు ఈ పింగలుడనే వాడికి చిన్న సైన్యం ఉంటే ఎంత బాగుండును బాహాబాహి ముష్టాముష్టి భీకర భయంకర ఘోర సంగ్రామం చేద్దునే అనుకున్నాడతను రెండు వందల మంది అశ్వికులు మూడు వందల మంది కాలిభటులు వెంటరాగా సేనానాయకుడు ఎంతో పటాటోపంతో బయలుదేరి పింగలుడి భవనాన్ని సమీపించాడు బల్లూక కేతుడు నిద్రపోతున్నట్టు నటిస్తూనే ఒక కన్ను సగం తెరిచి సేనానాయకుడి రాకను గమనిస్తున్నాడు సేవా నాయకుడు ప్రహరి గోడ ద్వారాన్ని సమీపించి చేతనున్న ఈటను బల్లూక కేతుడి కేసి ఏయ్ అడవి మనిషి మీ యజమాని ఎక్కడా లే లేచి నిలబడు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు బల్లూక కేతుడు అప్పుడే మెలకు వచ్చిన వాడిలా ఒళ్ళు విరుచుకుంటూ లేచి నిలబడి సేనానాయకుడి కేసి దృష్టి సారించి ఎవడురా పిలిచింది నువ్వేనా అన్నాడు కోపంగా ఆ ప్రశ్నతో నాయకుడు నిలువెల్లా భగ్గుమన్నాడు అతడు ఈటను బల్లూక కేతుడి గుండెలకు బారు చేసి గుర్రాన్ని ముందుకు దూకించాడు బల్లూకేతుడు తీరా ఈటెమున గుండల్ని తాకబోయే సమయానికి పక్కకు అడుగు వేసి గుర్రం మీద ఉన్న సేనానాయకుణ్ణి రెండు చేతులతోనూ ఒడిసి పట్టుకుని రాతి కుర్చీలో పడవేసి పైన కూర్చుంటూ చప్పట్టు చరిచాడు వెంటనే బిలబిలమంటూ అతడి అనుచరులు వివిధ రకాల రాతి ఆయుధాలతో అక్కడికి పరిగెత్తుకు వచ్చారు వారికి పారిపో చూస్తున్న రాజభటులను చూపిస్తూ ఈ పొగరుబోతులను దూది కింద ఏకి తాళ్ళు పేనండి అన్నాడు బల్లుకకేతుడు కేతుడు కేతుడి అనుచరులు రాజుగారి అశ్వికుల మీద భటుల మీద పడి తమ చేతగల రాతి ఆయుధాలతో వాళ్లను గొడ్లను బాధినట్టు బాధసాగారు ఈ దృశ్యాన్ని చూసి భవనంలోని రెండు అంతస్తులో ఉన్న పింగళుడు తల్లి అన్నలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు బతికి బయటపడిన కొద్ది మంది రాజభటులు కోటలోకి పరిగెత్తి గోడు గోడుమంటూ జరిగిందంతా రాజుగారికి చెప్పారు ఆ సరికి రాజుగారికి పింగళుడు మామూలు జాలరి కాదని అర్థమైపోయింది ఆయన కోపాన్ని తొక్కి పట్టుకుంటూ లేచి తన మంత్రితో మంత్రి ఇది చాలా అవమానకరం అయిన సంగతి చావో బ్రతుకో నేనే స్వయంగా సైన్యాన్ని నడిపి ఆ పింగలుడితో పోరాడుతాను నేను ఒకవేళ యుద్ధంలో మరణించ జరిగితే నా ఒక్కగానొక్క కుమార్తె వకులను నువ్వే అన్ని విధాలా కాపాడి ఆమెకు తగిన వరుణ్ణి చూసి వివాహం జరిపించాలి అన్నాడు మంత్రి ఓ క్షణకాలం ఆలోచించి మహారాజా తమరు ఆగ్రహించకనే చెప్పబోయే దాన్ని శాంతంగా వినాలని కోరుకుంటున్నాను అన్నాడు ఏమిటది అన్నాడు రాజు పింగళుడు యువకుడు అవివాహితుడు అతన్ని ఎరిగి ఉన్న వారి ద్వారా నాకు తెలిసినదేమిటంటే అందచందాలలో ఏ రాకు కుమారుడు అతడికి సరిరారని ఐశ్వర్యంలో శౌర్య సాహసాల్లో కూడా అతడికి అతడే సాటి రాజకుమార్తెతో అతడికి వివాహం జరిపించడం ద్వారా మీకు రాజ్యానికి కూడా పెద్ద ఉపద్రవం తప్పుతుంది అన్నాడు మంత్రి రాజు కొంచెం సేపు ఆలోచించి ఇది నాకు సమ్మతమే మంత్రి అన్నాడు సంతోషంగా మంత్రి సర్వలాంఛనాలతో వెళ్లి పింగళుడిని తల్లిని కలుసుకుని రాజుగారి కోరికే గురించి చెప్పాడు రాజకుమార్తె సౌందర్యాన్ని గురించి లోగడే విన్న పింగళుడు వివాహానికి అంగీకరించాడు తరువాత కొద్ది రోజులకే రాజకుమార్తె వకులకు పింగళుడికి వైభవంగా వివాహం జరిగింది మహామాంత్రికుడైన పద్మపాదుడు వివాహానికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాడు కొంతకాలానికి రాజు మరణించగా పింగలుడే అవంతి నగరానికి రాజై చాలా సంవత్సరాలు ప్రజలకు ఇష్టడిగా రాజ్యపాలన చేశాడు కథ సమాప్తం శుభం